వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్ పై దాడి ఉద్దేశపూర్వకంగానే జరిగిందా? జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఇతర అధికారులపై దాడి వెనుక గులాబీ లీడర్స్ ఉన్నారా? రేవంత్ సర్కార్ ను ఇబ్బంది పెట్టేందుకు మాజీ ఎమ్మెల్యే ప్రణాళికలు రచించారా? ఆ మాజీ ఎమ్మెల్యే వెనుక బీఆర్ఎస్ లోని ఓ కీలక లీడర్ ఉన్నారా? ఇదే విషయాన్ని గుర్తించిన అధికార పార్టీ ఎవరిని వదిలిపెట్టేది లేదని హెచ్చరిస్తోందా? ఇంతకీ లగచర్ల కుట్ర వెనుక ఉన్నదెవరు? సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో ఫార్మా కంపెనీల ఏర్పాటు రాజకీయ దుమారం రేపుతోంది. దుద్యాల మండలం లగచర్లలో భూముల సేకరణకు వ్యతిరేకంగా అన్నదాతలు కదం తొక్కారు. ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన అధికారులపై దాడి చేశారు. ఈ దాడిలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ లింగ్య నాయక్, సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ కడా అధికారి వెంకట్రెడ్డిపై రైతులు కర్రలు రాళ్లతో దాడి చేశారు. దీంతో అక్కడ నిన్నటి నుంచి భారీగా పోలీసులు మోహరించారు. దాడి చేసిన 50 మందిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్న పోలీసులు మిగతా వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇదే టైంలో అక్కడ మీడియాతో పాటు ఇంటర్నెట్ సేవలను బంద్ చేసింది సర్కార్. ఇకపై ఎలాంటి గొడవలు జరగకుండా చర్యలు చేపట్టింది. అయితే ఈ కుట్ర వెనుక బీఆర్ఎస్ నేతల హస్తం ఉందని పోలీసులు కన్ఫర్మ్ చేయటంతో ఈ అంశం కాస్త రాజకీయ రంగు పూలుముకుంది. అయితే లగచర్లలో కలెక్టర్ దాడి వెనుక ఉన్నది బీఆర్ఎస్ నేతలే అన్న అంశం ఇప్పుడు రచ్చరాజేస్తోంది. లగచర్లకు చెందిన ఓ బీఆర్ఎస్ నేత సురేష్ ఉద్దేశపూర్వకంగానే స్థానిక రైతులతో కలిసి కలెక్టర్పై దాడి చేయించారని పోలీసుల విచారణలో తేలింది. ఇక లగచర్లలో జరిగిన దాడుల వెనుక కేటీఆర్ హస్తం ఉందని కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. కలెక్టర్పై దాడి ఘటనలో ప్రధాన నిందితుడుగా ఉన్న సురేష్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో 42 సార్లు ఫోన్ కాల్ చేసి మాట్లాడారని చెప్పారు. దాడికి ముందు పట్నం నరేందర్ రెడ్డి కేటీఆర్ కు 6 సార్లు ఫోన్ చేసి మాట్లాడారని సామ ఆరోపించారు. ఇందుకు సంబంధించి తమ దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయన్నారు. కొడంగల్లో అల్లర్లకు కర్త, కర్మ, క్రియ కేటీఆరే అన్నారు రామ్మోహన్ రెడ్డి. అయితే జిల్లా కలెక్టర్పై దాడిని ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక వికారాబాద్ జిల్లా కలెక్టర్పై దాడిని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. దాడికి పాల్పడిన వారిని అర్ధరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ప్రభుత్వ తీరు అమానుషమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. లగచర్ల వాసులను తక్షణం విడుదల చేయాలని ట్వీట్ చేశారు. ఫార్మా భూసేకరణకు నిరాకరించిన వాళ్లను పోలీసులతో బెదిరించాలని చూడటం దారుణమన్నారు. అర్ధరాత్రి పోలీసులతో ప్రభుత్వం దమనకాండ నిర్వహించడం సరికాదన్నారు. ప్రజాభిప్రాయాన్ని తీసుకోకుండా భూసేకరణ చేపట్టడం ఏంటని ప్రశ్నించారు హరీష్. లగచర్లలో కలెక్టర్పై దాడి ప్లాన్ ప్రకారమే జరిగిందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. గూండాయిజం చేసి అధికారులపై దాడులు చేస్తే ఉపేక్షించేది లేదన్నారు. అయితే అధికారం పోయిందనే బాధతోనే బీఆర్ఎస్ నేతలు ఇలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ ఘటన వెనుక ఉన్న కుట్రను బయటకు తీస్తామన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం పరిశ్రమలు ఏర్పాటు చేస్తుంటే అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. అటు వికారాబాద్ జిల్లా కలెక్టర్పై దాడిని కాంగ్రెస్ నేతలు ఖండిస్తున్నారు. దీని వెనుక బీఆర్ఎస్ కుట్ర దాగి ఉందని పరిగి ఎమ్మెల్యే డాక్టర్ రామ్మోహన్ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ మండల యూత్ ప్రెసిడెంట్ సురేష్ ఉద్దేశపూర్వకంగా కలెక్టర్ను తప్పుదోవా పట్టించి గ్రామంలోకి తీసుకెళ్లారన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత తీసుకువచ్చే ప్రయత్నంలో భాగంగానే ఈ ఘటన జరిగిందన్నారు. బీఆర్ఎస్ కుట్రల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కలెక్టర్ ఇతర అధికారులపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు కాంగ్రెస్ నేతలు. మొత్తంగా ఫార్మా కంపెనీలకు భూములు ఇచ్చేది లేదంటున్నారు అన్నదాతలు. ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు మాత్రం వదులుకోమంటున్నారు లగ్గిచర్ల రైతులు. అల్లరి మూకలు చేసిన పనికి రైతులను బాధ్యులుగా చేయటం అన్యాయమంటున్నారు. ఫార్మా కంపెనీ వద్దంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.